హాయ్ ఫ్రెండ్స్, థర్స్డే రోజు ఎపిసోడ్ కంటే కూడా మార్నింగ్ అన్సీన్లో చూపించినటువంటి సీన్స్ మాత్రము చాలా హైలైట్గా అనిపించింది నాకైతే. అందుకే నేను ఎన్సీన్ చూసిన తర్వాత రివ్యూ ఇద్దామని వెయిట్ చేశాను. ఇకపోతే కనుక నా ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో వాయిస్ సరిగా లేదని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఆ వీడియో నేను డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోను. ఇకపోతే సీన్లో హైలైట్స్ చూస్తే అభిజిత్ అరియానా మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ, అరియానా చెప్పడం ఏమంటే, అభిజిత్ నిన్న జరిగిన ఇష్యూ నాకు చాలా వరకు డిస్టర్బెన్స్ అయింది, చాలా వరకు ఆలోచించుకుంటూ పడుకున్నాను, పొద్దునే అర్లీగా లేచి నీ దగ్గర వచ్చి కూర్చొని కొద్దిగా క్లారిఫికేషన్ తీసుకుందామని వెయిట్ చేశాను, పోతే కనుక ప్లీజ్ కరెక్ట్ మీ మై సెల్ఫ్, ఇక్కడ ఏదైనా నిన్న జరిగిన దాంట్లో నాదేమైనా తప్పు ఉందా అని అభిజిత్తో అడగడం అనేది చాలా అరియానాలో ఉన్నటువంటి ఒక నిజాయితీకి నిదర్శనం అనిపించింది నాకైతే. ఇక్కడ అభిజిత్ ఇచ్చినటువంటి సలహాలు మాత్రము ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే తప్పును తప్పు ఉంది అని చెప్పడంలో చాలా వరకు నిజాయితీ ఉండాలి. అభిజిత్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమంటే, అరియానా ఇంతకుముందు రెండు టాస్కుల్లో కూడా నీకు నేను సోహెల్ ఇద్దరం కూడా చాలా వరకు హెల్ప్ చేశాము. అక్కడ నువ్వు చాలా వరకు కూడా టాస్కులు బెస్ట్గా పర్ఫామ్ చేశావు. అవి ఏమి నీకు గుర్తుకు రాలేదా? ఇకపోతే ఎప్పుడైతే ఇష్యూ వాయిలెంట్ అయిందో అప్పుడు నేను లోపల నుంచి పరిగెత్తుకుంటా వచ్చి నేను నీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా బాగానే ఉంది, కానీ ఆ లోపల ముందు జరిగినటువంటి హెల్ప్ చేసిన విషయాలు కూడా నీ మైండ్లో పెట్టుకొని ఉండాల్సింది అని చెప్పిన విధానం మాత్రము చాలా వరకు బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకొక సీన్లో వచ్చి అభిజిత్ సోహెల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ. అక్కడ సోహెల్కు కూడా అదే చెప్పాడు, నువ్వు జీరో మిస్టేక్స్తో నువ్వు టాస్క్ను చాలా వరకు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసావు, బ్రహ్మాండంగా టాస్క్ ఆడావు, కానీ తర్వాత నువ్వు ఏదైతే బయటకు వచ్చి నువ్వు బిహేవ్ చేసావో అది అనవసరమైనది అని క్లియర్గా సోహెల్కు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో అభిజిత్ అరియానాలోని తప్పులను ఎత్తి చూపడం, తర్వాత సోహెల్కు సంబంధించిన తప్పులు కూడా ఎత్తి చూపడం వల్ల ఈవెన్ ఆడియన్స్ జనంలో వచ్చిన మాట కూడా అదే అన్నమాట. సో అభిజిత్ నోట జనం నోట అదే మాట అనే నా థంబ్నెయిల్కు ఈ రెండు సీన్లు మ్యాచ్ అవుతున్నాయి అనే విషయం చెప్పుకోవచ్చు. ఇకపోతే కొద్దిగా ముందు ఎపిసోడ్లు కూడా మనం కొద్దిగా రెఫరెన్స్గా తీసుకుంటే సోహెల్ విషయంలో కూడా అభిజిత్ ఇంతకుముందే ఒకసారి చెప్పాడు ఏమని, సోహెల్ నీలో అన్నీ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే నువ్వు ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు బిహేవ్ చేసే విధానము, అరిచే అరుపులు, నీ రీజన్ చిన్నదైపోతుంది. అదే పాయింట్ టు పాయింట్ నువ్వు డిస్కస్ చేసావంటే నీ రీజన్ క్లారిటీగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు సక్సెస్ అవుతావు అనే ఒక మంచి సలహా ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. సో ఇదే సందర్భంలో అదే సలహా కనుక సోహెల్ పాటించి ఉండింటే అరియానా ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉండేది అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే అరియానా విషయానికి వచ్చినప్పుడు కూడా అరియానాకు కూడా ఇంతకుముందు పల్లెకు పోదాం చెలో చెలో సందర్భంలో టాస్క్లో భాగంగా అక్కడ అరియానా కూడా ఇచ్చిన సలహా మాత్రము చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఏంటంటే అరియానా వచ్చి అభిజిత్తో నువ్వు ప్రతిసారి నువ్వు ఫుడ్ ఆపేస్తావు అభిజిత్ అని చెప్పినప్పుడు అక్కడ అరియానాకు క్లియర్గా చెప్పాడనమాట, చూడు అరియానా, నువ్వు ప్రతిసారి ఒక యాక్షన్ చేస్తావు, రియాక్షన్ ఉండకూడదని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మాత్రం తప్పు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ అరియానాకు కూడా అదే విషయము అప్లై అయింది. ఇక్కడ నువ్వు ఒక యాక్షన్ తీసుకున్నావు, రియాక్షన్ ఉండకూడదు అంటే ఎలా, వాళ్ళు కూడా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ విషయంలో నువ్వు కొద్దిగా ప్లాన్డ్గా బిహేవ్ చేసింటే బాగుండేదేమో అని అరియానాకు కూడా ఒక సలహా అనమాట. సో ఇక్కడ ఇద్దరిలో కూడా మంచి చెడు రెండు కూడా వాళ్ళకే డైరెక్ట్ చెప్పడం అనేది అభిజిత్లో ఉన్నటువంటి ఒక నిజాయితీకి హైలైట్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీకెండ్ ఎలిమినేషన్ టైంలో అవినాష్ బయటికి వెళ్ళినప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో కూడా ఒక పాజిటివ్ నెగిటివ్ చెప్పు అభిజిత్ సంబంధించింది అని చెప్పినప్పుడు అక్కడ కూడా అవినాష్ కూడా క్లియర్గా చెప్పాడు. అభిజిత్ వచ్చేసి ఎవరెవరన్నా ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకునేటప్పుడు క్లియర్గా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పింది విని వాళ్ళలో ఉన్నటువంటి మిస్టేక్స్ కావచ్చు పాజిటివ్ కావచ్చు క్లియర్గా చెప్తాడు, అదే అభిజిత్లో ఉన్నటువంటి హైలైట్ అని అవినాష్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హౌస్ మేట్స్ అందరితో కూడా మంచిగా ఉంటూ వాళ్ళ మంచులు చెడులు అన్నీ కూడా ఎత్తి చెప్తూ కూడా మంచిగా కన్విన్సింగ్గా చెప్పడం అనేది అభిజిత్లో ఉన్నటువంటి ఒక హైలైట్ పాయింట్. ఇకపోతే అఖిల్ సోహెల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ, అక్కడ సోహెల్ చెప్పడం ఏమంటే, టాస్క్లో భాగంగా రాజు సేవకులు టాస్క్లో భాగంగా నువ్వు నాకు ప్రతిసారి నన్ను ఇరిటేట్ చేసావు. కొట్లాడే దాంట్లో ఒక థర్డ్ పార్టీ వ్యక్తిగా నువ్వు కొట్లాటలను ఆపాలి తప్ప కొట్లాటను నువ్వు పెంచకూడదు, నువ్వు అది తప్పు చేసావు అని సోహెల్ రేస్ చేసిన పాయింట్. అఖిల్ చెప్పడం ఏమంటే అది నువ్వు చేసుకున్నావు, నేను కాదు. హర్యానా విషయంలో నువ్వు అతిగా ప్రవర్తించుకున్నావు, ఆ అమ్మాయి నీకు స్కోప్ ఎక్కువ తీసుకునింది. తర్వాత హారిక విషయంలో కూడా నువ్వు అతిగా ప్రవర్తించుకున్నావు, నువ్వే అక్కడ క్లీన్ బౌల్డ్ అయినావు. సోహెల్ చెప్పడం ఏమంటే హర్యానా విషయంలో నువ్వు తర్వాత నీకుంటుంది రే అని చెప్పి ఎగతాళిగా మాట్లాడడము. తర్వాత హారిక రాజు ఉన్న టైంలో కూడా బట్టలు స్విమ్మింగ్ పూల్లో వేయకూడదు, నేను బరాబర్ నేను ఒప్పుకోనంటే ఏం మాట్లాడుతున్నావు అని నా మీదకి వచ్చిన విధానం రెండు కూడా నన్ను నెగిటివ్ చేయాలనుకున్నావు. ఒక మూడో వ్యక్తిగా ఉన్న మనిషి కొట్లాటలను ఆపాలే తప్ప దాంట్లో అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా పెట్రోల్ పోసినట్టుగా పోయకూడదు అని చెప్పిన మాట మాత్రం సోహెల్ 100% కరెక్ట్. ఎందుకంటే అఖిల్ లాంటి ఒక మంచి స్నేహితుడు ఉన్నప్పుడు తనకు ఎలివేట్ అయ్యేటువంటి కొన్ని సీన్లలో ఈ వీక్ మైలేజ్ ఇవ్వాలే తప్ప అతన్ని నెగిటివ్ చేసేదానికి అఖిల్ చేసినటువంటి ప్రయత్నం మాత్రం చాలా తప్పు అని నాకైతే అనిపించింది. ఇకపోతే కనుక 30 minutes టాస్క్ ఎవరైతే కంటెస్టెంట్ కరెక్ట్గా టైంను చెప్పగలడో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అవుతారు అని బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో భాగంగా హర్యానా తనకు జరిగినటువంటి చాలా ఇష్యూస్ను ఓవర్కమ్ చేసుకుంటూ అభిజిత్తో కొద్దిగా రిలాక్స్ కావడం వల్ల తను ఈ టాస్క్ను చాలా వరకు ఇంటలెక్చువల్గా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇంత టైంలో ఇంత వాక్ నేను చేయగలను, ఇంత టైం పడుతుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ చాలా వరకు హెల్ప్ అయింది హర్యానా విషయానికి. సో ఈ టాస్క్ను తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మిగతా అందరి కంటెస్టెంట్ల కంటే కూడా తనే దగ్గరగా ఐడెంటిఫై చేసిందని విన్నర్ కావడం జరిగింది. సో ఈ టాస్క్లో భాగంగా చూస్తే కనుక అభిజిత్ చేసినటువంటి ఒక కామెడీ సీన్స్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే హౌస్ హార్మోనీ మొత్తం అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉండి అందరూ కూడా బాధలతో ఏడుపులతో చాలా వరకు డిస్టర్బ్డ్గా ఉంది. అట్లాంటి అట్మాస్ఫియర్లో ఒక ఫన్ జనరేట్ చేయడం అనేది కొద్దిగా హెల్దీగా అనిపించింది. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా వరకు ఎంజాయ్ చేశారు అభిజిత్ చేసినటువంటి ఫన్. సో అభిజిత్ మోనల్ టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు మోనల్ని అడిగినటువంటి ప్రశ్నలు, పిల్లలు ఎలా పుడతారు మోనల్ అన్నప్పుడు అక్కడున్న హర్యానా హారిక అందరూ కూడా నవ్వుకోవడం జరిగింది. అక్కడ దానికి స్పాంటేనియస్గా ఆన్సర్ ఏం చెప్పండొచ్చు అంటే పిల్లలు ఏడుస్తూ పుడతారు అని చెప్పింటే మాత్రము మోనల్ తెలివితేటలకి ఫిదా అయ్యేవారు. అక్కడ మోనల్ వచ్చేసి హాస్పిటల్ పోతాం మమ్మ డాక్టర్కి ఇస్తుంది అలా పుడతారు అలా చెప్పడం అనేది మిగతా అందరూ కూడా నవ్వుకోవడం జరిగిందనమాట. తర్వాత మోనల్తో కూడా తర్వాత ప్రశ్నలు వచ్చేసి నీ పైన ఏముంది అని అడిగినప్పుడు నా పైన ఆకాశం ఉంది అంటే నీ అంటే మోకాలు, ఇంగ్లీష్లో మోకాలు పైన ఉండేది తొడలు కదా అనే వచ్చినటువంటి ఒక ఫన్ను చాలా వరకు నవ్వుకున్నారు. తర్వాత వచ్చేసి మోనల్ నీ స్పెల్లింగ్ చెప్పు అని చెప్పినప్పుడు అక్కడ MONAL మోనల్ అని చెప్పడం వల్ల నేను అడిగింది మోనల్ పేరు కాదు నీ స్పెల్లింగ్ చెప్పు అన్నప్పుడు KNEE నీ కదా అని చెప్పి. సో ఇలాంటి ఫన్ అంతా కూడా చాలా వరకు ఎంజాయ్ చేశారు. తర్వాత వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఉంది అని అడిగినప్పుడు కూడా తను చైనాకు ఇండియాకు మధ్యలో అని చెప్పినప్పుడు కింద పడి నవ్వడం జరిగింది. సో ఇలాంటి ఫన్ చాలా వరకు ఈరోజు ఎపిసోడ్లో నేను మస్తుగా ఎంజాయ్ చేసినటువంటి సీన్. ఇంకా మిగతా అంతా కూడా కొట్లాటలు, ఏడుపులు, పెడగొంపులు, కుట్రలు, కుళ్ళుబుద్దులే తర్వాత ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్. ఇకపోతే కనుక అభిజిత్ పర్ఫామ్ చేసేటప్పుడు హర్యానా కావచ్చు, హారిక కావచ్చు, మోనల్ కావచ్చు అడిగిన ప్రశ్నలు ఏమంటే బాహుబలి సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ ఎవరెవరికి ఎలా సెట్ అవుతాయి అని. సో ఇక్కడ అభిజిత్ చెప్పిన సమాధానం శివగామి వచ్చేసి మన హర్యానాకు సెట్ అవుతుంది, కింగ్ ఆఫ్ రూల్, నువ్వు క్యాప్టెన్సీ టైంలో నువ్వు బిహేవ్ చేసిన విధానం అంతా కూడా చాలా వరకు నీకు శివగామి లాగా ఉంటుంది అని. తర్వాత మోనల్ వచ్చేసి అనుష్కాల క్యారెక్టర్ను పోల్చడం జరిగింది. సో తర్వాత వచ్చేసి హారికాన్ వచ్చేసి తమన్నా క్యారెక్టర్ను పోల్చడం జరిగింది. సో ఇలా అభిజిత్ పర్ఫామ్ చేసిన టాస్క్లో ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ అఖిల్ చేసినటువంటి తన డిస్టర్బెన్స్ అనేది చాలా వరకు ఇరిటేటెడ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి ఫన్ టాస్క్ ఫినాలేకి ఇంక నెక్స్ట్ వీక్లోనే ఉంది. టాస్క్ను టాస్క్ లాగా తీసుకోకుండా మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడడం మొదలుపెట్టినారు. అఖిల్ మోనల్కి హెల్ప్ చేయడం ఏమంటే నువ్వు టాస్క్ పర్ఫామ్ చేస్తూ ఉండు, నేను 30 minutes కౌంట్ చేసి నేను వచ్చి నీకు చెప్తాను, అప్పుడు నువ్వు 30 minutes బిల్ కొట్టేయని. అక్కడ సోహెల్ కూడా పక్కన కూర్చొని ఎవ్రీ 5 minutes ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట. సో అభిజిత్ అక్కడ క్లియర్గా అడగడం జరిగింది, ఏం మీరు సపోర్ట్ చేస్తున్నారా ఈ గేమ్ను అని చెప్పి. సో అభిజిత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ టాస్క్ వచ్చి ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ టాస్క్ డిజైన్ అయింది, ఇక్కడ కూడా ఈ గ్రూప్ గేమ్ ఆడడం దేనికి అని అభిజిత్ చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ ఆడి ఆడియన్స్ దగ్గర పోయి ఓట్ రిక్వెస్ట్ చేసేటప్పుడు అక్కడన్నా కొద్దిగా గిల్ట్గా ఉంటుంది కదా, ఎందుకు ఈ గ్రూప్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది అని నాకైతే అనిపించింది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకొక ఈ టాస్క్లో భాగంగా హర్యానా విన్నర్ కావడం జరిగింది. మిగతా అందరూ కూడా 40 minutes 50 minutes లాగా టైంను కరెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హర్యానా మళ్ళా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఆడియన్స్ను రిక్వెస్ట్ చేయడం, నేను పదే పదే మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను అనేదానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా నాకు దయచేసి ఓటేయండి, నేనంటే ఇష్టపడే వాళ్ళు ప్లీజ్ నాకు ఓటేయండి, నేను నాలో కొంచెం ఇష్టము కొంచెం కష్టంగా ఉన్నా కూడా దయచేసి నేను పర్ఫామ్ చేసినటువంటి టాస్క్ను దృష్టిలో పెట్టుకొని నాకు ఓట్లేయండి అని అడిగిన విధానం మాత్రం ఫస్ట్ సారి కంటే ఈసారి మాత్రం సూపర్ మెచ్యూర్డ్గా అనిపించింది. సో ఇంకపోతే కనుక బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక టాస్క్ వేదశక్తికి వాళ్ళ ప్రమోటర్స్లో భాగంగా జర్మ్స్ను కిల్ చేయాలి స్ప్రే కొట్టి అని చెప్పి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జర్మ్స్ వచ్చేసి హారిక అఖిల్, కిల్లర్స్ వచ్చేసి సోహెల్ మోనల్ హర్యానా, జడ్జిగా అభిజిత్ని పెట్టడం జరిగింది. సో ఈ టాస్క్లో భాగంగా చూస్తే కనుక సోహెల్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ విన్నర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత హారిక చేసిన పర్ఫార్మెన్సు హర్యానా చేసిన పర్ఫార్మెన్సు ఏదో పిల్లలు ఆడుకునే విధంగా ఉంది తప్ప డైలాగ్ మాత్రం బాగా చెప్పింది. తర్వాత మోనల్ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రము డైలాగ్ సరిగా లేదు, ఇన్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా ఏదో ఒక అఖిల్ మీద పడి స్ప్రే కొట్టడం అనేది చాలా వరకు మెచ్యూర్డ్గా అనిపించలేదు. సో ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే కనుక సోహెల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని నాకు అనిపించింది. అభిజిత్ కూడా క్లియర్గా చెప్పాడు ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఈ కత్తి సీక్వెన్స్ ఇవన్నీ కూడా నాకు బాహుబలి సినిమాలో లాగా అనిపించింది. సో ఈ సోహెల్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ అఖిల్ వెంటనే ఇది అన్ఫెయిర్ అని చెప్పడం. సో అక్కడ తర్వాత వచ్చేసి సోహెల్ అఖిల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ దీనికి సంబంధించి సోహెల్తో ఏం చెప్తున్నాడంటే ఇది జడ్జిమెంట్ అనేది అన్ఫెయిర్గా అనిపించింది నాకు, నువ్వే చెప్పు నువ్వు బెస్ట్ పర్ఫార్మరా అని. సోహెల్ చాలా వరకు ఫీల్ అయ్యాడు, ఎందుకంటే అదేంట్రా అది అలా అంటావు, జడ్జి కదా సెలక్షన్ చేసుకునింది, ఇప్పుడు నన్ను అడిగితే బెస్ట్ పర్ఫార్మర్ అని నేను వేరే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తాను, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వాడుకోవాలి కదా, ఎందుకు ప్రతిసారి నువ్వు నెగిటివ్ చేసేదానికి ట్రై చేస్తున్నావు అని అడిగిన విధానం మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ డెసిషన్ తీసుకున్నాడు బెస్ట్ పర్ఫార్మర్గా సోహెల్ను, తర్వాత వచ్చిన గిఫ్ట్ కూడా అందరం షేర్ చేసుకుంటాం కదా, ఎందుకు నువ్వు ప్రతి దానికి చిన్న దానికి కూడా అలుగుతున్నావు అని చెప్పిన విధానం ఎక్సలెంట్గా అనిపించింది. తర్వాత వచ్చేసి సోహెల్ మోనల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ, అక్కడ సోహెల్ క్లియర్గా చెప్పాడు ఏమని, ఏ విధంగా నాలో అయితే కోపం ఉందో అనే విషయాన్ని మన అఖిల్ హైలైట్ చేశాడు, ఇట్లా చిన్న విషయాలకు గనక అలగడం మొదలు పెడితే వీడు జీవితంలో పైకి రాడు అని మోనల్తో చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని అఖిల్తో కూడా సోహెల్ తర్వాత చెప్పాడు, ఇప్పుడు నాలో ఉన్న కోపాన్ని నువ్వు చెప్పావు, నీ కోపం వల్ల నువ్వు చాలా ఇబ్బంది ఫీల్ అవుతావు, నేను మార్చుకుంటున్నాను, అలాగే నేను కూడా నీకు ఒక సలహా ఇస్తా, ఏంటంటే చిన్న విషయాలను అలగడం మానేసాయి, దానివల్ల ఫ్రెండ్షిప్లు పోతాయి అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో తర్వాత సీన్ వచ్చేసి అఖిల్ మోనల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ. మోనల్ చెప్పడం ఏమంటే అఖిల్ సడన్గా నువ్వు ఫ్లర్ట్ క్యారెక్టర్కి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఫ్లర్ట్ చేయడం వల్ల నువ్వు ఇంతవరకు తెచ్చుకునే మంచి పేరు కూడా నీకు చెడిపోతుంది, హారికతో అంటే ఓకే, ఈవెన్ హర్యానాతో కూడా నువ్వు ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టినావు అని మోనల్ రైజ్ చేసిన క్వశ్చన్. ఇక్కడ అఖిల్ సమాధానం ఏమంటే నేను ఒకరితో ఉండడం వల్ల నేను ఇలా చేయలేదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు వల్లనే నేను ఇలా చేస్తున్నాను, అయినా కూడా మీరందరూ కలిపి ఎందుకు నన్ను బ్యాడ్గా మెసేజ్ పంపిస్తున్నారు. ఈవెన్ సోహెల్ కూడా పక్క నుండి చెప్పడం జరిగింది అఖిల్ పులిహోర రాజా నెంబర్ 1 అని చెప్పేసి. సో ఇక్కడ అఖిల్ క్లియర్గా ఐడెంటిఫై చేశాడు, పదే ఈ మాటలు చెప్పడం వల్ల ఆడియన్స్కి మెసేజ్ నెగిటివ్గా వెళ్తుంది, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు మోనల్ అని చెప్పి మోనల్ని అడగడం జరిగింది. సో మోనల్ సీరియస్గా లోపలికి వెళ్ళిపోయి తర్వాత మోనల్ అఖిల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ, మోనల్ క్లియర్గా ఒక పాయింట్ రైజ్ చేసింది ఏమరా అంటే రాజు సేవకుల టాస్క్లో నాలో ఉన్న మంచి చెడు చెప్పమంటే నువ్వేమన్నావు, నువ్వు నాతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటున్నావు, ఫ్రెండ్షిప్గా ఉంటున్నావు, మోర్ దాన్ ఫ్రెండ్షిప్గా ఉంటున్నావు, అదేవిధంగా నువ్వు ఇంకొక వ్యక్తితో కూడా ఉంటున్నావు, అది నాకు నచ్చదు, ఎందుకంటే ఒకరితో ఫ్రెండ్లీగా ఉండడం అనేది నాతోనే ఉండాలి, మిగతా వేరే వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్గా ఉండాలి, సో ఆ విషయంలో నీది తప్పు ఉంది అని ఎత్తి చూపించావు. ఇప్పుడు నేను నీలో ఉండే తప్పును నేను చెప్తే మాత్రం నీకు కోపం వస్తుందా అని మోనల్ రైజ్ చేసిన పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఎందుకంటే నువ్వు మోనల్ను నెగిటివ్ చేయాలనుకున్నావు, మోనల్ కూడా నీలో ఉండే నెగిటివ్ను బయటికి తీసి ఆడియన్స్ చూపించాలనుకునింది. సో ఇద్దరు కూడా వాళ్ళల్లో ఉన్న తప్పులను బయటికి చూపించుకుంటూ ఒకరినొకరు మళ్ళా ఫ్రెండ్స్లో అని చెప్పుకోవడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి సోహెల్ హర్యానా మధ్యలో జరుగుతున్న సంభాషణ. సోహెల్ చాలా వరకు అభిజిత్ ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, హర్యానా కూడా అభిజిత్ ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, కొద్దిగా ఇద్దరు కూడా ఒక ప్రయత్నం అనేది చేశారు మళ్ళీ కలిసిపోయేదానికి. సోఫాలో కూర్చొనేసి క్లియర్గా సోహెల్ చెప్పడం ఏమంటే, హర్యానా నువ్వు అంతవరకు బాగానే ఉన్నావు టాస్క్ వరకు, తర్వాత నువ్వు మీదికి రావడం అనేది నాకు చాలా వరకు ఇబ్బంది అయింది, నువ్వు అలా ప్రవర్తించి ఉండించకూడదు కదా అని. హర్యానా రేస్ చేసిన పాయింట్లు ఏమంటే, సోహెల్ నువ్వు నీ పాయింట్ల వరకు మాట్లాడింటే బాగుండేది, కానీ నువ్వు తర్వాత మోనల్ విషయం ఎత్తుకొని వచ్చినావు, తర్వాత అవినాష్ విషయం ఎత్తుకొని వచ్చినావు, ఇవన్నీ తీసుకొని వచ్చి నన్ను నువ్వు బ్యాడ్ చేయాలనుకున్నావు. ఓవరాల్గా ఈ కన్వర్జేషన్ దేనికి, నువ్వు రైట్ అనే నేను రైట్ అనే, లేదు ఇద్దరిది తప్పులు ఉన్నాయనే అన్నప్పుడు సోహెల్ కూడా చెప్పడం ఏమంటే ఇద్దరిది తప్పు ఉంది అని చెప్పడం. సో ఫైనల్గా వీళ్ళిద్దరు కూడా కన్విన్స్ కాలేదు, వీకెండ్ నాగార్జున కోసం అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోయారనమాట. సో తర్వాత అఖిల్ సోహెల్ మధ్యలో జరుగుతున్న సంభాషణ. సో అక్కడ సోహెల్ రేస్ చేసిన పాయింట్ ఏమంటే, రాజు సేవకుల టాస్క్లు నువ్వు కంటిన్యూ చేయని, మూడో వ్యక్తిగా నువ్వు కొట్లాట జరగకుండా ఆపాలి, తర్వాత నువ్వు అదే విషయాన్ని నువ్వు నెగిటివ్ చేసేదాన్ని ట్రై చేసావు, తర్వాత కూడా ఈ వేదశక్తి జెంట్స్ టాస్క్లో కూడా నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ దగ్గర కూడా నువ్వు పాయింట్ రేస్ చేసావు, ఓవరాల్గా నువ్వు నన్ను నెగిటివ్ చేసేదానికి ఎందుకు ట్రై చేస్తున్నావు అని చెప్పడం. సో అక్కడ సోహెల్ వచ్చేసి మన అఖిల్ వచ్చేసి అలాంటి ప్రయత్నం ఏమీ లేదు, నీలో ఉండే తప్పులు నేను కరెక్ట్ చేస్తున్నాను అంతవరకే, నువ్వు ఏదైనా ఫీల్ అయ్యింటే సారీ అని చెప్పి ఇద్దరు హక్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత వచ్చేసి నైట్ సీను పడుకునే ముందు అక్కడ సోహెల్ చాలా వరకు బాధపడ్డాడు ఏమంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మొగాడిగా నా మీదికి రావడం అనేది తప్పు, నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని నన్ను ఒక హౌస్మేట్గా కాకుండా ఒక మొగాడిగా ప్రొజెక్ట్ చేసేదాని విధానంలో చాలా వరకు నేను ఫీల్ అవుతున్నాను అని సోహెల్ చెప్పినటువంటి పాయింట్. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో జరిగినటువంటి సీన్స్ అన్నిట్లో కూడా చూసుకుంటే వీ ముగ్గురి మధ్య, ఎస్పెషలీ అఖిల్ సోహెల్ మన మోనల్ మధ్య, ముగ్గురి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ అనేది ఒక గివ్ అండ్ టేక్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్పే తప్ప ఒక జెన్యున్ ఫ్రెండ్షిప్ కాదు అనేది క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. ఇకపోతే మార్నింగ్ సీన్లో గురించి కూడా ఒక రకంగా తీసుకుంటే హర్యానా నిన్నటి జరిగినటువంటి ఇష్యూస్ అన్నిట్లో కూడా కొద్ది వరకు ఓవర్కమ్ చేసుకొని టాస్క్ను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసి విన్నర్ అయింది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా నిన్నటి జరిగినటువంటి టాస్క్ను ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఆ చింటూ బొమ్మ మీద వీళ్ళు చేసుకునేటువంటి ఎక్కిరింపులు ఆనందాలు అనేది చాలా వరకు ఇరిటేటెడ్గా అనిపించింది అనమాట. లెట్స్ సీ ఎలా జరుగుతుందో వీకెండ్ ఎపిసోడ్ అనేది, వీఆర్ వెయిటింగ్ అండ్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, వీ విల్ సీ టుడే ఎపిసోడ్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ after the episode.